జనరల్గా మన పెద్దవాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఒక దెబ్బకు రెండు పిట్టలరా అంటా ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు చేసే పని ఒకటే కానీ ప్రయోజనాలు రెండు రకాలుగా ఉంటాయి. అది కూడా ఎలాగా, ఒకటి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, ఇంకోటి అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనిది. అంటే శత్రువుని దెబ్బ కొడుతూనే మరల వీళ్ళు లాభం పొందుతారన్నమాట. దీనినే ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే వేళ అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక దెబ్బకు మూడు పిట్టలు అంటూ ఉన్నా నేను. నా అంచనా ప్రకారం ఇది గనక ప్రాపర్ వేలో అనుకున్నట్టు కనుక అయినట్టయితే వైసీపీకి బ్రహ్మాండమైన లాభం. ఏ మాత్రం తేడా కొట్టినా బొక్కబారలో పడతాం. కాబట్టి న్యూట్రల్గా ఉంటారా లేదన్నప్పుడు ఆ దెబ్బ ఏదైతే ఉందో, అడుగు ఏదైతే ఉందో వేస్తారా, అది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నా. ఈ నెల 23న నాకు తెలిసి ఏపీలో ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతూ ఉంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలు. ఇందులో 22 ఎమ్మెల్యేల యొక్క మొదటి ప్రాధాన్యత ఒకటి అనేది పడాలి ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే. మొత్తం ఎన్ని, 154 అవసరమవుతాయి. అప్పుడు 7 × 22 రైట్, సో 154. వైసీపీకి ఉన్న బలం ఎంత ఏంటి మనం మాట్లాడుకున్నాం. 151 వాళ్ళు గెలిచిన వాళ్ళు, నలుగురేమో టీడీపీ నుంచి అటు వెళ్ళిన వాళ్ళు, ఒకళ్ళేమో జనసేన. అప్పుడు ఎన్ని, 151 + 5 156. కానీ వీటిల్లో ఈ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అండ్ ఆనం రామనారాయణ రెడ్డి ఆల్మోస్ట్ వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టే లెక్క. తర్వాత తెలిసి తెలియకుండా కూడా ఇంకెవరైనా సరే వీళ్ళ సైడ్ కనుక ఉంటే టీడీపీ సైడు వాళ్ళ ఆత్మసాక్షి చెప్పినట్టుగా ఆత్మ ప్రబోధానుసారం వారి కనుక మొదట ప్రాధాన్యత కూడా కనుక ఇటు టీడీపీ కనుక వేస్తే 22 ఎమ్మెల్యేలు అవుతారు, ఈజీగా గెలిచేస్తారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే టీడీపీలో తగ్గినా సరే అది వైసీపీకి లాభం అండ్ మోరారు, ఈజీగా ఎమ్మెల్సీ వైసీపీలు గెలుస్తారు. మరి ఒక ఎమ్మెల్యే ఎలా తగ్గుతారు, సో వాళ్ళ సైడ్ తీసుకోవాలి. తీసుకున్న అవకాశం ఇప్పుడు ఉన్న స్కోప్ ఉందంటే ఒక గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తాడు, వైసీపీలోకి వస్తాడు అన్నారు. టీడీపీ యాక్టివిటీస్ దూరంగా ఉంటాడని అన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ సంస్థ కీలకమైన పర్సన్ అతను. అయితే ఉన్నటువంటి అకస్మాత్తుగా అతను మరల మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టీడీపీలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పున్నాడో వ్యతిరేకపుడు చేయకూడదని చెప్పేసి అంత యూనిటీగా ఉండాలన్నారు. అది ఈరోజు ప్రతిఫలించింది అన్న వేళ చెప్పుకుంటూ వచ్చున్నారు. అప్పుడు రాబోయే ఎన్నికలు కూడా గెలిచేది టీడీపీ అండ్ జనసేన టీడీపీ కలిసి వెళ్తాయి అన్న వేళ కూడా హింట్ ఇచ్చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి గంట మీద పడింది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ స్పీకర్ ఫార్మాట్లో ఆయన గతంలో రాజీనామా లేఖ సమర్పించాడు, బట్ ఆమోదించలే. వాస్తవానికి రాజీనామా లేఖను ఆమోదిస్తారు అని చాలామంది అనుకున్నారు. అలా ఆమోదిస్తే ఖచ్చితంగా మరలా గంటనే గెలుస్తాడు. ఎందుకు, మొత్తం ఆయన విశాఖ నార్త్, ఆయన కాన్స్టిట్యూషన్. అప్పుడు ఉండేటువంటి జనాలంతా కూడా ఏం చేస్తారు, సారీ కాన్స్టిట్యూన్సీ నాట్ కాన్స్టిట్యూషన్, ఓకే సారీ. సో ఆయన కాన్స్టిట్యూన్సీ వచ్చేసి ఏంటి, విశాఖ నార్త్. అప్పుడు ఈ జనాలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం స్టీల్ ప్లాంట్ రిలేటెడ్ అండ్ ఆ లోకల్ ఉండే వాళ్ళు కాబట్టి ఈజీగా గెలిపించేస్తారు. అప్పుడు కేంద్రమే హెచ్చరిక జారీ చేసినట్టుండింది అండ్ వైసీపీని కూడా మీకు చేతకపోతే ఇదిగో మేమే గెలిపించుకున్న ఈ మనిషిని, మీరైనా సరే ఇప్పటికైనా సరే ప్రైవేటీకరణకి వీరు వ్యతిరేకమని చెప్పి దాన్ని పబ్లిక్గానే ఉంచడానికి వేళ చెప్తారు. సో ఇది గతం, అందుకని వాళ్ళు సైలెంట్ అయిపోయింది. బట్ ఇప్పుడేమవుతుంది, కేంద్రం కరాఖండగా చెప్పేసింది, అవునన్నా కాదన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయి తీరుతుంది, దాన్ని ఎవరు ఆపలేరని. ఇక ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మన సజ్జల గారు ఒక మాట అన్నారు, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటేసినారో టీడీపీని గెలిపించుకొని అనుకుంటున్నారో వారు మా పక్షం కాదు, మా ఓట్లు వేసే వాళ్ళు వేరే ఉన్నారు, మేమేంటి అప్పుడు చూపిస్తాం అన్నవేళ అన్నారు. ఈవెన్ రోజా సైతం అంటున్నారు ఆమె, ఏమని, ఏందబ్బా సైకిల్ గుర్తు మీద కదా వాళ్ళు గెలిచింది, జగన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారాడ, ఇప్పుడు గెలిచిన సైకిల్ గుర్తు మీద కాదు, ఎమ్మెల్సీ ఎన్నిక అది గ్రాడ్యుయేట్లు, అబ్బే సంబంధం ఎలా, 175 మేము కొడతాను ఇలా అంటున్నారు. మన బాలకృష్ణ అయితే ఓపెన్గా సవాలు విసిరాడు, ఏది 175 అని చెప్పేసి జగన్ నోట ఒకసారి వినాలనుందని చెప్పేసి అన్నాడు. అయినా సరే వీళ్ళు అదే మాట అంటా ఉన్నారు, 175 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తీర్పు వచ్చేసి టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన వైసీపీలు ఇప్పటికీ 107 అంటా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో వారికి ఒక విజయం కావాలి. ఆ విజయం కూడా ఎలాంటిది కావాలి, ఎక్కడైతే వైసీపీని ఓడించారో, ఎక్కడైతే వైసీపీ మాకొద్దు జగన్ సీఎం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అమరావతి డెవలప్ చేసుకుని చెప్తూ ఉన్నారో ఆ వైజాగ్ గడ్డ మీద వాళ్ళు గెలవాలి. ఎవరు, వైసీపీలు గెలవాలి. సో
గంటా శ్రీనివాసరావు యొక్క రాజీనామాని కనుక ఆమోదించుకున్నట్టయితే ఇప్పుడు ఇమీడియట్గా వైసీపీ పొందే లాభం ఏంటయ్య అంటే టీడీపీ సైడ్ నుంచి ఎమ్మెల్యేలు ఎంతమంది స్ట్రెంగ్త్ వాళ్ళది ఒకటి తగ్గుతుంది, అఫీషియల్ వాళ్ళే తగ్గుతుంది. సో ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయటానికి ఉన్నటువంటి స్కోపు ఒక మనిషికి లేనట్టే, అప్పుడు గెలవటానికి ఉన్నటువంటి స్కోప్ తగ్గుతున్నట్టే. సో అలా ఎమ్మెల్సీ సీటు గెలవచ్చు, టీడీపీ ఆశలు వమ్ము చేయవచ్చు, టీడీపీని బలహీనపరచవచ్చు. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, గంటా శ్రీనివాసరావు ఎక్కడైతే పోటీ చేస్తాడో మరలా, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు మెయిన్ ఒక 6 నెలల లోపు ఉన్నాయిరా బాబు అనుకుంటే అప్పుడు ఉప ఎన్నిక బెటర్. ఇది మినిమం మోర్ దెన్ వన్ ఇయర్ దాదాపు ఉంది కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు రాజీనామా ఆమోదించారు కాబట్టి ఉప ఎన్నిక వచ్చిన మూమెంట్లో అక్కడ ఆబ్వియస్గా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తాడు. ఇటువంటి సందర్భంలో ఏమవుతుంది, వీరు గనక ఏదొక విధంగా వైసీపీని కనుక గెలిపించుకోగలిగితే, మనం చూసాం టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎంతమంది ప్రైవేటు సిబ్బంది ప్రైవేట్ టీచర్లు మరి ఏమనాలి, ఇట్లా ఐ థింక్ 11,000 మందికి పైగా ఆ గెలిచిన పర్సన్ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఓటేరు కాబట్టి, ఆ ప్రైవేట్ వాళ్ళల్లో ఈ టీచర్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్లు అయ్యి బాబు అప్పటికప్పుడు క్రియేట్ చేశారు వాళ్ళు అద్దని ఇదని చెప్పేసి. సో అప్పుడు కానీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు మనం వీడియోలు కూడా మనం చూసాం, ఒక ఆమె 10th క్లాస్, ఎవరో తమిళం, ఒక ఆమె వచ్చి 6, ఒక ఆమె 7, ఒక ఆమె 8, వీళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటేయడానికి వెళ్ళాడు. వాడు ఓటే ఏకంగా అసలు ఏలు ముద్రగాడట వాడు, వాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓటేయడానికి వెళ్ళాడు వాడైతే. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో దొంగ ఓట్లు, టీచర్ ఎమ్మెల్సీలో దొంగ ఓట్లు అన్నవేళ మొత్తం వీడియోలు ఏంటి, మొత్తం న్యూస్లు అయితే వైరల్ అయినాయి. అయినా సరే ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలా, మనం చూస్తూనే ఉన్నాం టీడీపీ జనసేన ఇప్పుడు సీరియస్ అవుతున్నారు దాని విషయంలో. సో ఇటువంటి మూమెంట్లో రేపు విశాఖ నార్త్లో గెలవటం కోసం ఇక వైసీపీ ఎన్ని ఎఫర్ట్స్ పెడితే మీరు ఆలోచించండి. అవునన్నా కాదన్నా ఎన్నికల్లో దన్న డబ్బు అనేది ప్రవాహమే, అధికారంలో ఉన్నది ఇంకా ఆడిందంటే పాడింది పాట. గెలవటం కోసం ఎంతైనా సరే మన మునుగోడు వచ్చేసి స్పష్టంగా మనం చూసాం లేదా, అధికార పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్క మంత్రిని పెట్టారు అసలు అక్కడ వెళితే. సో అప్పుడు అనుకున్నా గెలిచేది టీఆర్ఎస్ అని చెప్పేసి, బట్ బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది అక్కడ. సో ఇటువంటి మూమెంట్లో ఈ విశాఖపట్నం సిట్టింగ్ స్థానం వచ్చేసి ఈయనైనా ఎవరు గంట సీనైనా ఈ అధికార పార్టీ వాళ్ళు కనుక వాళ్ళు అనుకున్న వేళ కనుక ఎఫర్ట్స్ పెడితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఇదిగో రాజధాని అని చెప్పాం కాబట్టి మాకు ఓట్లు వేశారు, ఇదే రాజధాని, మాకు బలం లేదు మేము గెలిచి చూపించాం. సో ఎమ్మెల్యేగా గెలవచ్చు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఇక్కడ టీడీపీని ఓడించవచ్చు, వీళ్ళు గెలవచ్చు, మరలా ఎమ్మెల్యేగా గెలవచ్చు. సో ఒక దెబ్బకు రెండు పెట్టలే, ఇంక మూడో పెట్ట. వామపక్షాలు సిపిఐ సిపిఎం కలిసి ఉన్నారా ఎవరితో లేదా ఇండివిజువల్గా ఉన్నారా, బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందా లేదా, టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉందా లేదా, టీడీపీ సింగిల్గా వచ్చిందా జనసేన సింగిల్గా వచ్చిందా, అంటే ఏఆర్ రాజకీయ పార్టీ సింగిల్గా వస్తే ఏంటి అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. అంటే ప్రజలకి రాజకీయ పరంగా ఏపీలో ఏం జరుగుతుంది ఏంటో ఒక క్లారిటీ ఇవ్వచ్చు, ఒక పిక్చర్ అయితే ఇవ్వచ్చు. సో సింపుల్గా పార్టీల పరంగా పొత్తుల పరంగా ఎవరు ఎలా ఉన్నారేంటనేది క్లారిటీ ఇవ్వచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏపీ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో ఎమ్మెల్యే కోటాలో దానిలో లబ్ధి పొందవచ్చు. నెంబర్ త్రీ, వైజాగ్లు గెలిచేసి మరలా ఓ రేంజ్లో వైసీపీని హైలైట్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళ ప్లాన్ వైసీపీ వాళ్ళది. ఇది జరిగితే ఇలా జరగకుండా ఒకవేళ వీళ్ళు రాజీనామాను ఆమోదించారు రైట్, ఏమన్నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు, అటువంటి మూమెంట్లో ఊహించిన విధంగా టీడీపీ గెలిచిందనుకోండి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నిక భారీ దెబ్బ అన్నట్టే. రేపు విశాఖపట్నం నార్త్లో గ్రాడ్యుయేట్లు మిగతా అంతా కలగలిపి విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ళంతా కలగలిపి మరల గంటానికి గెలిపించేస్తే వైసీపీ ఓడిపోతే అడ్రస్ లేనట్టే, భారీ లాస్ అన్నట్టే. రకంగా దాన్ని ఇంకా వాళ్ళు ఏమంటారు సెమీఫైనల్ అంటారు, ఫైనల్ వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు అయితే ఇదిగో సెమీఫైనల్ అంటారు. సో భారీగా వైసీపీ నష్టపోయినట్టే, బొక్కబరలా పడ్డట్టే. ఇక మెయిన్గా పార్టీ పొత్తులు గీతులు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గంట శ్రీనివాస రాజీనామా చేసినందుకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆబ్వియస్లీ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ ఇస్తాయి, జనసేన సపోర్ట్ ఇస్తుంది, బీజేపీ సైలెంట్ ఇదిలే కానీ ఓకే లెట్ బి వదిలేయండి, వాళ్ళకి మొన్న చలన ఓట్లు కన్నా తక్కువ వచ్చినాయి ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కాబట్టి ఆ టాపిక్ వదిలేద్దాం. సో బీజేపీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇక జనసేన వచ్చే సపోర్టు కమ్యూనిస్టుల సపోర్టు అండ్ ఈయన మంచి కోసం కాబట్టి ఎఫర్ట్ పెడుతుంది గంట శ్రీనివాస్ రిమైనింగ్ కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఆబ్వియస్లీ టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తాడు. సో ఈజీగా గెలిచేస్తాడు. అలా ఈజీగా గెలిచేయటం కానీ పొత్తుల విషయంలో కానీ మిగతా అన్నింటిలో కూడా వైసీపీ కోలుకులని దెబ్బన తగులుతున్నట్టు అయిపోయింది. సో సైలెంట్గా ఉంటారా, ఏదైతే తెంది
అయితే ఆత్కర్ లేకపోతే గణాత్కర్ అని చెప్పి డైలాగ్ కొడతారు. చూద్దాం ఏదైతే ఇదేందని చెప్పేసి రాజన్మ ఆమోదించుకుని అడుగులు కనుక వేస్తే, వాళ్ళు అనుకున్న వేళ కనుక ప్లాన్ కనుక వర్కౌట్ అయితే సూపర్ అసలు వైసీపీ. లేదు అనుకున్న వేళ తేడా కనుక కొట్టింది అనుకోండి, బా ఘోరాతి ఘోరమైన దెబ్బ అయితే తగులుతుంది.